ఆక్టోపస్. జంతువులంటే అమితమైన ప్రేమ చూపిస్తాడు. పరమతం అంటే చాలు, నిప్పులు కురిపిస్తాడు. పార్టీ అధినాయకత్వంలో ఏమాత్రం సఖ్యంగా ఉండడు. వివాదాలకు మాత్రం కేరాఫ్ అడ్రస్ గానే నిలుస్తాడు. అలాంటి వ్యక్తిని ఏరికోరి ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రానికి సీఎం ను చేయటం నిజంగా అందరికీ ఆశ్చర్యమే కలిగించింది. ఎవరి ఊహకు అందని ఈ ఈక్వేషన్ ఎలా కుదిరింది అసలు? దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం ఇది. మోడీ ప్రతిష్టను, సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన రాష్ట్రం ఇది. నాడు సార్వత్రిక ఎన్నికల్లో, నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీని తిరుగులేని ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నిలబెట్టిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రానికి సీఎంగా ఎవరిని కూర్చోబెడతారన్నది దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చాలా ఉత్కంఠను రేపింది. పార్టీలో సీనియర్ నాయకుడు, యూపీ బీజేపీలో సీనియర్ నేతల పేర్లు చాలానే వినిపించాయి. 11వ తేదీన యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడితే వారం రోజుల తరువాత విజేత ఎవరన్నది తేలింది. అప్పటి వరకు రేస్లో మచ్చుకు కూడా వినిపించని పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. యూపీ పీఠానికి ఆయన్ను అధిపతిని చేసింది ఆయనే యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ పేరు సీఎం రేసులో ఉంటుందని చివరి వరకు ఎవరూ ఊహించనే లేదు. యూపీలో గోరఖ్పూర్ ఎంపీగా ఐదుసార్లు ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ తీరే అందుకు కారణం. ఆయన పార్టీ పెద్దలతో ఎప్పుడూ అంత సఖ్యంగా ఉండరు. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలతో కూడా ఆయన అలాగే ఉంటారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు యోగి ఆదిత్యనాథ్. కమలదళంలో ఎంత గొప్ప పేరుందో ముస్లిం వ్యతిరేకి అన్న పేరు కూడా మూటగట్టుకున్నారు. బీఎస్సీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆధ్యాత్మికతనే జీవన విధానంగా మార్చుకుని అదే బాటలో నిశ్చలంగా పయనిస్తూ ఇప్పుడు యూపీకే సీఎం అయ్యారు. అసలు యూపీకి యోగి ఆదిత్యను సీఎం చేయటం మోడీకి ఇష్టం లేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్ల వల్లే ఆయన్ను ఆఖరి నిమిషంలో తెరపైకి తెచ్చారన్న అభిప్రాయాలున్నాయి. కాని వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ కొట్టిపారేసింది. యోగి ఎంపిక మీద తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పేసింది. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్. నేటి ఉత్తరాఖండ్లో ఉన్న పంచౌరిలో ఓ రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. శ్రీనగర్లోని హెచ్ఎన్ బహుగుణ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. కానీ ఆ తర్వాత ఆధ్యాత్మిక బాటలో అడుగులేశారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠాధిపతి, హిందూ మహాసభ అధ్యక్షుడు మహంతి వైద్యనాథ్కు ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ మఠంలోనే ఆయన ఆదిత్యనాథ్గా పేరు మార్చుకున్నారు. ఆపై వైద్యనాథ్ మరణం తర్వాత మఠం బాధ్యతలను తీసుకున్నారు. తొలినాటి నుంచి హిందుత్వాన్ని నరనరన నింపుకున్న యోగి 1998లో గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. పాతికేళ్ల ఈ సాధువు ఏకంగా ఎంపీగా నిలబడటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కాని అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అక్కడి నుంచి ఆయన ఎంపీగా తన ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. सभी सदस्यों का जिन्होंने मुझे इस योग्य समझा है, मेरे सामने उत्तर प्रदेश में जो चुनौती है वह आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सबका साथ सबके विकास के इस स्लोगन के साथ उत्तर प्रदेश में विकास और सुशासन की स्थापना करने में हम सफल होंगे. యోగి ఆదిత్యనాథ్ తొలినాటి నుంచి యువత మీద దృష్టి పెడుతూ వచ్చారు. 2002లో హిందూ యువవాహిని సంస్థతో జనంలోనికి వెళ్లారు. గతంలో ములాయం సింగ్ సీఎంగా ఉన్నప్పుడు యోగి చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అయినా గత దశాబ్దన్నరగా ఆయన ఇదే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. 2005లో ములాయం సొంత జిల్లాలోనే దాదాపు 2000 మంది క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోనికి మార్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదమైంది.
2007 గోరఖ్పూర్ అల్లర్ల తరువాత కూడా ఆదిత్యనాథ్ పేరు విమర్శలకు తావిచ్చింది. అయినా సరే తన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ముస్లింల మద్దతు కూడా బాగా కూడగట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన సీఎం అయ్యాక తన నియోజకవర్గంలో ముస్లింలంతా సంబరాలు జరుపుకున్నారు. యువతను తన ప్రసంగాలతో ఆకట్టుకోవటంలో ఆదిత్యనాథ్ మహాదిట్ట. ఇక ఆయన మతపరంగా ఉద్రేకం కలిగించే ప్రసంగాలు మొదలు పెడితే ఆ ప్రాంగణమంతా ఓ ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. సభల్లోనే కాదు పార్లమెంట్లో కూడా ఆయన తీరు ఇదే. సభలో ఆయన ఎప్పుడు మాట్లాడినా వివాదమే. మత మార్పిళ్లను గట్టిగా వ్యతిరేకించడమే కాదు, ఇతర మతాల్లోనికి మారిన హిందువులను వెనక్కు రప్పించడమే తన ధ్యేయమన్నాడు. గతంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా చాలాసార్లు అడుగులేశారు, విమర్శలు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నాయకుల్లో ఆదిత్యనాథ్ ఒకరు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఓటింగ్ జరిగినప్పుడు పార్టీ విప్ కూడా వ్యతిరేకంగా ఓటు వేసిన నాయకుడాయన. పార్టీ అధిష్టానంతో పెద్దగా సఖ్యత సంబంధాలు లేకపోయినా స్థానికంగా ఆయనకున్న క్రేజ్, ముఖ్యంగా ముస్లింలలో ఆయనకున్న పాపులారిటీయే ఆయన్ను ప్రతిసారీ ఇక్కడ గెలిపిస్తూ వస్తోంది. దీనికి తోడు యూపీ వ్యాప్తంగా కూడా ఆయనకు తిరుగులేని ఆదరణ ఉంది. అందుకే ఇష్టం లేకపోయినా మోడీ షా ఇద్దరు ఆయన్ను యూపీ సీఎం స్థానంలో కూర్చోబెట్టారు. వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆదిత్యనాథ్ యూపీ సీఎం అవ్వటం రాజకీయ వర్గాల్లో కూడా ఆశ్చర్యం కలిగించిన విషయమే. అసలు ఆయన్ను సీఎం చేయటం వెనుక మోడీ షా ఆలోచన ఏమిటి? సీనియర్లను కూడా పక్కన పెట్టి సాధువుకు పగ్గాలు అప్పించడం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏమిటి? ఇక 2019 నాటికి ఇది బీజేపీకి ఎలా ఉపయోగపడుతుంది? యోగి ఆదిత్య నేతృత్వంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుందా? నిజానికి ఎంపీగా ఉన్న యోగి ఆదిత్య లాంటి యంగెస్ట్ లీడర్ కి మోడీ కేబినెట్ లో చోటు ఖచ్చితంగా దక్కుతుందనుకున్నారు. మోడీ కూడా గతంలో అందుకు ఆఫర్ ఇచ్చినా ఆదిత్యనాథ్ అందుకు అంగీకరించలేదు. పైపెచ్చు తాను యూపీకి సీఎం కావాలన్న ఆలోచనను ఆయన చాలాసార్లు వ్యక్తం చేశారు. అదే టైంలో యూపీలోని బీజేపీ నాయకుల్లోనే కాదు గోరఖ్పూర్ సహా ఇతర సెగ్మెంట్ల కేడర్లో కూడా ఆదిత్యనాథ్ కు మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయన్నే సీఎం చేయాలన్న ప్రతిపాదనల్ని ఆర్ఎస్ఎస్ తెరపైకి తెచ్చింది. నిజానికి ఇప్పుడు పార్టీలో తన మాటే నెగ్గే పరిస్థితి ఉన్నా మోడీ అమిత్ షా ఇద్దరూ ఆ ప్రతిపాదనను తిరస్కరించలేకపోయారు. మొత్తంగా ఇది ఎవరి ఆలోచన అయినా ఆయన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టడం ద్వారా హిందుత్వ వాదనను అమలు చేయాలన్న ఆశయానికి ఆర్ఎస్ఎస్ ఎంతో కట్టుబడి ఉందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా పంపింది. ఆదిత్యనాథ్ ను యూపీ లాంటి రాష్ట్రానికి సీఎంను చేయటం అంటే హిందుత్వ అజెండా ఎంత బలంగా ఇక ముందు దూసుకెళ్తుందన్నది ఇదమిద్దంగా తెలుస్తుంది. అయితే ఈ కూర్పుతో పార్టీలో కానీ ప్రజల్లో కానీ కేడర్లో కానీ వ్యతిరేకత రాకుండా పావులు కదిపింది. అందుకే మరో సీనియర్ మౌర్యకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. అలాగే పార్టీలో కీలకంగా వ్యవహరించిన దినేష్ శర్మను కూడా మరో డిప్యూటీ సీఎంగా చేసింది. ఆదిత్యనాథ్ కు దూకుడు ఎక్కువైతే మిగిలిన ఇద్దరు నేతలు సౌమ్యులు. ఇక వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా కేశవ ప్రసాద్ మౌర్యకు డిప్యూటీ బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు టార్గెట్ 2019. 2014లో 17లో యూపీలో జరిగిన మ్యాజిక్కే 2019లో కూడా రిపీట్ అవ్వాలన్న ఆలోచనతోనే ఈ కూర్పు కుదిరింది. ఇన్నాళ్లు పార్టీకి పొలిటికల్ గా దిశానిర్దేశం చేస్తూ వస్తోన్న సంఘ్ పరివార్ తన హిందుత్వవాదాన్ని మరింత బలంగా ఇప్పుడు అమలు చేసేందుకే ఈ ఎంపిక చేసిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా నిర్వివాదాంశం. ఇప్పుడు కూడా యూపీ మీద పట్టు పెంచుకునేలా ముందుకెళ్లకపోతే భవిష్యత్తులో బలం తగ్గే ప్రమాదం లేకపోలేదు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా బీజేపీకి ఇబ్బంది పెట్టే అంశం కూడా ఇందులో లేకపోలేదు. అదే రామమందిర నిర్మాణం. గతంలో ఆదిత్యనాథ్ రామమందిర నిర్మాణం జరగాలని చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక ప్రధాని స్థానంలో మోడీ ఉన్నాక దేశవ్యాప్తంగా కాషాయి జెండా రెపరెపలాడుతున్నాక రామమందిర నిర్మాణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో ఎవరి మాట వారిదే అయినా
राम मंदिर निर्माण विषय में एवर एला अड़गुलेस्तारन्नदी प्रस्तुतानिकि सस्पेंसे। ఇక ఆదిత్యనాథ్ కూడా ఒకరి అదుపాజ్ఞంలో ఉంటూ పనిచేసే నాయకుడు కాదు. అందుకే ఆయన్ను ఏరికొరి సంఘ పరివార్ ఆ సీట్లో కూర్చోబెట్టింది. ఆయన హయాంలో రామమందిర నిర్మాణం మీద ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి సస్పెన్స్. మరోపక్క యూపీ విజయంతో మోడీ షా ద్వయానికి ఆర్ఎస్ఎస్ ను కూడా శాసించే బలం వచ్చిందన్న అభిప్రాయాలను తుడిచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. తీవ్ర చర్చోపచర్చల తరువాత యోగి పేరును తెరపైకి తెచ్చింది. మరి ఈ సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది వేచి చూడాల్సిందే.